ప్రపంచంలోని టీ20 లీగ్స్ లోని ఐపీఎల్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. 16 సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ఈ మెగా లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్ 17వ సీజన్ ను మార్చి 22న స్టార్ట్ చేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. మరో మెయిన్ పాయింట్ ఏంటంటే, గెలుపు గుర్రాల కోసం కోట్లు కొమ్మరించే ఫ్రాంచైజీలు కెప్టెన్లకు కూడా భారీగానే మనీ పే చేస్తున్నారు. ఐపీఎల్ 10 టీమ్స్లలో కెప్టెన్ గా మనీ ఎక్కువగా తీసుకుంటున్నది ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 కేఎల్ రాహుల్. ఈ స్టార్ ప్లేయర్ కి లక్నో సూపర్ జెయింట్ ఫ్రాంచైజీ ఏకంగా 17 కోట్లు పే చేస్తుంది. మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ లక్నో సూపర్ జెయింట్స్ ను 2 సార్లు ప్లే ఆఫ్స్ కి తీసుకెళ్లాడు. గతంలో ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ కూడా 17 కోట్లు తీసుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వైదొలిగాక విరాట్ కోహ్లీకి ప్రతి సీజన్ కు 15 కోట్లు పే చేస్తున్నారు. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత పెద్ద మొత్తంలో ఇన్నింగ్ చేస్తున్న కెప్టెన్ రిషబ్ పంత్. ఈ డాషింగ్ బ్యాటర్ కు ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 16 కోట్లు పే చేస్తుంది. 17వ సీజన్ కు వేలానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ పాండ్యాకు 15 కోట్లు పే చేస్తున్నారు. 15వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్ కు చేర్చిన సంజు సామ్సన్ కు మేనేజ్మెంట్ ఏకంగా 12 కోట్లు పే చేస్తుంది. మరోవైపు ఇండియా లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా 12 కోట్లు తీసుకుంటున్నాడు. కోల్కతా నైట్ రైడర్స్ తిరిగి ఎంపికైన శ్రేయస్ అయ్యర్ 12.25 కోట్లు అందుకోనున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ 8.25 కోట్లు, గుజరాత్ టైటాన్స్ న్యూ కెప్టెన్ శుభమన్ గిల్ 8 కోట్లు, ఆర్సీబీ నాయకుడు ఫాఫ్ డూప్లిసెస్ 7 కోట్లు తీసుకుంటున్నారు. 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ నడిపించిన ఐడియా మార్కరం 2.6 కోట్లు తీసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది.